మొన్నెందుకు మేము వచ్చి మరి రోజు సంవత్సరం బట్టి ఏం చేశారు మీరు అడుగుతున్నాను. నిన్న మొన్న మీ నాయకులు చూశాను టీవీలో ఇన్సైడ్ ట్రేడింగ్ మీద. మరి దేని కింద ఎందుకు కోర్టుకు వెళ్ళాడు మీరు అప్పటి మీ తాలూకా అడ్వకేట్ జనరల్ గా ఉన్న శ్రీనివాస్ ఎందుకు స్టే తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయనతో పాటు నీకు తాపేదగా ఉన్న నాయ పెద్దలందరూ తాపేద ఎందుకు వెళ్ళారు కోర్టులకి? ఎందుకు స్టే తెచ్చుకున్నారు? నేను ధైర్యంగా నిలబడి పోయారా? తెచ్చుకోవడంలో ఆగిపోతాను అనుకుంటే పొరపాటు. తప్పు చేసిన వాడు ఇప్పుడుకి కూడా తప్పించుకోలేడు. ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండు. ఎస్ మీరు లాస్ట్ గత ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని అడ్డంగా పెట్టుకొని రాష్ట్రాన్ని ఖజానా దోచుకు తిన్నారు. ఇది ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా ఇది అఫీషియల్ గా చెప్తున్న మాట, ఇది అధికారపూర్వకంగా చెప్తున్న మాట. రాష్ట్రాన్ని ఆర్థికంగా మొత్తం ఆభాస్ రాష్ట్ర ఆర్థికంగా తీరని దెబ్బతీశారు. మీరు పంచభూతాలని పంచుకు తిన్నారు. ఇది ఇసుకని కాదు, మట్టిని కాదు, గాలిని కాదు, నీరని కాదు, అగ్గని కాదు, బుగ్గని కాదు, ప్రతి దాన్ని మీరు దోచుకుతున్నారు. ఇది వాస్తవం కాదా? చెప్పండి ఏమవుతుందంటే చెప్తే దాని మీద వచ్చి చెప్తే దాని మీద చెప్తాము. తర్వాత మీరు ఒక 5 రోజులు కోర్టుకు వెళ్ళకుండా ఉండండి. అది ఇంక తెలియని వరకు కోర్టుకు వెళ్ళడం అనేది మీ హక్కు, మేము కాదనం. హక్కుని ఆసరా పెట్టుకొని అందులో ఉన్న చిన్న మిరికిల్ని ఆసరా పెట్టుకొని మీకున్న పలుకుబడితో పూర్వ పరిచయాలతో వాటిని ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ తెలుసుకుని మళ్ళీ వచ్చి నీతి కబుర్లు చెబుతుంటే ఇవి చెప్తూ ఇప్పుడే నేను గంగానగర్ స్థానంతో వచ్చిన పవిత్రలో మాట్లాడుతుంటే ఏం చెప్తాం? ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఒక బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక రాజకీయ పార్టీగా మెరిగితే మంచిది. లేకపోతే ఇప్పటికే ప్రజలు వచ్చి మిమ్మల్ని చీకట్ అడగండి. ప్రజల దగ్గర వెళ్ళండి, మ్యాండేట్ తెలుసుకోండి. నువ్వు పెద్ద ఐటీలో నేను పెద్ద పుట్టింగ్ అని చెప్తుంటావు కదా, ఐటీలో తెలుసుకో. అందరితోనే నీ తలగా ఐవేర్ పెట్టి ఫోన్లో అడుగు, చెప్తారు విషయం ప్రజలు ఏ విధంగా నీ తాలూకా గత 10 రోజులుగా వ్యవహార శైలి ఎలాగుందో. నీ భాష కానీ, నీ మాటలు కానీ, నీ వ్యవహార శైలి కానీ, ఈ మతాల మీద, కులాల మీద, వీటి మీద, వర్గాల మీద నువ్వు ఏ రకంగా ఈ సమాజాన్ని చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నావో, ఏ సమాజానికి ఎలాగైతే ఇలాంటి తత్వాలన్నింటినీ అంటగట్టడానికి మరి చెడపురుగ్గా తయారయ్యావో రేపు చెప్తారు. అడుగు ప్రజలు, అడుగు చెప్తారు. నేను చెప్పకలే మీకు. సరే, ఇదేం పనిది? ఎన్నో అంశాలు ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో, రాష్ట్ర పరిస్థితులు అన్నింటినీ కూడా. వాటికి ధైర్యంగా ఓ రాజకీయ పార్టీ అంటే ఏదైనా ఒక అంశంలో ప్రజలకు ఏమైనా ఇబ్బంది వస్తుందో అనుకుంటే మాకేదైనా వస్తే పర్వాలేదు, రాజకీయ పార్టీ నా గురించి మాట్లాడుతుంది ఒక పరిస్థితి ఉండాలి. అంతేకాని శాంతియుతంగా ఉంటుంది వాతావరణాన్ని కలుషితం చేసి వాతావరణంలో అసమానత సృష్టించి వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు సృష్టించి దాని నుంచి రాజకీయం పొందామని చూస్తున్నా చూడటం, ఇది ఇదే రాజకీయం. ఎప్పుడు మీ చూడాలి ఇలాంటివి కొత్త పందాలు? ఇవి ఏదైనప్పటికీ కూడా, ఎన్నున్నప్పటికీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన, ఈ ప్రభుత్వ తాలూకా ధ్యేయం, ఎన్ని ఎటువంటి ఇది వచ్చినా ఒకటే కృతజ్ఞతతో అభివృద్ధి సంక్షేమమైన రెండు అంశాలు ఏవైతున్నా ఆ రెండు పట్ల మరి కృతజ్ఞతతో కార్యక్రమమే ముందుకెళ్తాం. ఇవన్నీ మాట్లాడుతున్న మాటలు అవన్నీ కూడా పరిచయం పెట్టుకుని మా దారిలో మేము వెళ్తాం తప్ప వాటి గురించి బెదేది లేదు. దారి అంటే వెళ్ళిపోతుంటే ఎంతమందో ఎన్నో చెప్తుంటారు, వాటి గురించి బెదే సమస్య లేదు. వాటి నుంచి ఊరిగా గగ్గోలు అయిపోయి తిరిగి మీ తాలూకా లాబీలోకి వచ్చి మీద పడతామని, గుచ్చులో పడతామనుకుంటే అది పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు, నీ ఓసరు వెళ్ళి తనంత ఆపండి, ఎంతో ఆపండి దయచేసి.
రాష్ట్ర ప్రజలకు ఉన్న మీ అందరూ కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. కొన్ని కొన్ని ఛానల్స్ కొన్ని పత్రికలు అదే పనిగా వారు చేస్తున్న ఈ లాబీలో మీరు ఆలోచన చేయొద్దు. దయచేసి రాష్ట్రం తాలూకా దేవు మీ శ్రేయస్సు. ఈ రాష్ట్ర అధినేత తాలూకా అభిమతం మీ తాలూకా అభివృద్ధి, మీ తాలూకా మీ కుటుంబ తాలూకా అభివృద్ధి, మీ ప్రాంత అభివృద్ధి. ఆ రకంగానే ముందుకెళ్తామన్న విషయాన్ని మరొకసారి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. సార్ మంచివాడి గురించి ఏదైనా ఒక పద్ధతి అయిన మనిషిని మాట్లాడితే చెప్తాం సమాధానం. రోజుకోటి గంటకోటి అదే పని కింద మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాం ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన కార్యాలయం మంది దాడి చేయవలసిన అవసరం ఎవరికి వచ్చింది? ఏంటి ఆయనని దేనికని? ఈ రాష్ట్రంలో 25 మంది లోక్సభ మెంబర్లు, అందులో అతను ఒకరు. ఇంకేదైనా అడగని చెప్తాను. అడిగి ఈ రాష్ట్రం తాలూకు ప్రజల తాలూకు సమయాన్ని ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి దయచేసి. ఓకేనా? ఐడెంటిఫై చేయకపోవడం లేదమ్మా. దర్యాప్తు జరుగుతూనే ఉంది. దోషులు ఎవరిని కూడా ఎవరైనా ఇంటెన్సివ్గా చేద్దామని అనుకున్న ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉంటే మాత్రం వద్ది విడిచిపెట్టే సమస్య లేదు. విజయవాడలో జరిగిన రథంలో ఉన్న వెండి విగ్రహాలు పోయింది అయితే మాత్రం అది చోరీ. అది ఎవరు తీసినా త్వరలో దాన్ని పట్టుకుంటాము, దాని తర్వాత చేస్తాము. మీరు చూశారు మొన్న శ్రీకాళహస్తిలో విగ్రహాల విషయం తెలిసింది. అదేమి ఎవరు పార్టీ పరంగా రాజకీయ పరంగా చేసిన అంశం కాదు. ప్రజలందరూ చూసామా? ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో జరిగిన విషయాన్ని కూడా బయటపడుతుంది. అలాగే ఇక్కడ జరిగిన వీరు కూడా బయటపడితే అంతేగాని ఎవరు ఒక్క విషయాన్ని ఇష్టం జరిగినట్టే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మనం ఆలోచన చేయాలి. దాన్ని కట్టడి చేయడానికి ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటాం చేయాలి. ఇంతకుముందున్న ఏమైనా ప్రక్రియ జరుగుతుందని ఈ ప్రభుత్వం స్థాపిస్తుందా అని కాబట్టి మరీ జరిగాలనుకుంటూ అనుకోవాలి కాదు కదా. అనాదిగా రథాలన్నీ కూడా రోడ్డు మీద కోవిల్ ముందే ఉన్నాయి కదా, అది వాస్తవం కదా. కొంతమంది దొండగులు, కొంతమంది దుశ్చర్యలతో, కొంతమంది రాజకీయమైన స్వలాభాల కోసం కొంతమంది ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళు పట్టుకుంటాం. నాకైతే పూర్తిగా నేను అనుకుంటా అనుకున్నాను. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు కడుతున్నారులోనే వార్తలు ఆలోచనలతోనే ఇలాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి అనేది నా తాలూకా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని కూడా నేను డీజీపీ కూడా షేర్ చేసుకున్నాను. ఆ కోణంలో మీరు ఆలోచన చేయండి అని చెప్పాను. ఎందుకంటే మా మడ్రబర్కి ఏమైనా అంటారు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే దానివల్ల ఎవరికి లాభం వస్తుందని చూస్తే, లాభం చూస్తే ఇదే ముందు విషయం జరగాలి. అయ్యో బొమ్మ ఎందుకు జరిగింది, దాని మీద ఆలోచన చేయండి, దాన్ని ఎవరు చేస్తే శిక్షించండి అని చెప్పాలి. అది కాకుండా ముందు జరిగిన వెంటనే రాజకీయ ఉపన్యాసం ఇచ్చి రాజకీయ కోణంలో ఆలోచన చేసి ఇదిగో ఈ ప్రభుత్వం తాలూకు వైఫల్యం అని చెప్పి ప్రభుత్వం అమ్మో మా మంత్రులు దిగిపోవాలని చెప్పి మాట్లాడుతుంటే అంటే ఏ విధమైన ఆలోచన, ఏ విధమైన దుశ్చర్య ఉందని కదా, దుర్మార్గమైన ఆలోచన ఉందో ఆలోచించండి. సార్ మేమీ లేకుండా ముందు ఫస్ట్ జరగని జరగని స్టేట్మెంట్లు ఎందుకు వస్తున్నాయి స్టేట్మెంట్లుగా? మరి మేము 35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం కదా. మేము ఇప్పుడే మా గత ఎదుగుతుందో మా నోటిలో మాటలు వచ్చాయా? అపోజ్ ఉన్నప్పుడు ఏం సరే ముందు పురపరాలు చూడాలి, పరిస్థితి ఏం జరిగిందో చూడాలి, కొంత సమయం పాటించాలి, ఒకటి రెండు ఆలోచన చేయాలి, దెన్ అప్పుడు మనం ఏదైనా మాట్లాడాలి. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే రెస్పాండ్ అవుతుంటే ప్రభుత్వం ఒక పక్క వచ్చి నమ్మ చర్యలకు ఉపయోగించి కార్యక్రమాలు చేస్తుంటే, రెండో పక్క వచ్చి ఈ రకంగా మాట్లాడుతుంటే ఇంకేంటి?
అంటే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్, వాళ్ళ వాళ్ళ అసెంబ్లీ స్టేట్ ఇందులో ఉంది, వాళ్ళకి ఉన్న కోణం ఏంటనేది ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఏదైనా సరే ఇవాళ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేసుకుంటున్నాం. గత ప్రభుత్వాలు చేసిన దాచకాల వల్ల వచ్చి ఈ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉంది. అవన్నీ అధిగమించడానికి కార్యక్రమాలు చేస్తున్నాం. మా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలకు సంక్షేమ కార్యక్రమాలు చేసుకుని ఓ పక్క చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలకు ఆలోచన చేస్తున్నాం. దాంట్లో మేము తలమునకలేమున్నాం. దాంతోపాటు రాష్ట్రంలో శాంతి భద్రత మా ప్రధానమైన మా అంశం, అది కూడా ఒక పక్క వచ్చి కాపాడుకుని ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఏ చిన్న అంశం కూడా ఇబ్బంది కూడా రాకూడదు అని చెప్పని అప్రకటన చేస్తున్నాం ఇవాళ. ఓకే.